అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో ఆ పియర్స్ యొక్క ఫౌండేషన్ సింక్ అయిపోయి పెద్ద శబ్దంతో 5 ఫీట్లు లోపల పోవడం జరిగింది. సరే, ఆ తర్వాత అప్పుడు మేము ప్రభుత్వంలో లేము. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 3 వరకు గత ప్రభుత్వమే ఉండింది. ఆశ్చర్యకరం ఏంటంటే ఆనాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 3 వరకు అసలు ఈ విషయం మీద నోరు మెదపలేదు. అంటే ఎంత, 10+30, 40 or 45 డేస్ పాటు ఇంత మేజర్ ఇన్సిడెంట్, 10 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నా అని చెప్పిన పెద్ద మనిషి ఇంత మేజర్ డ్యామేజ్ జరిగితే దాన్ని విజిట్ చేయడం కానీ రివ్యూ చేయడం కానీ దాని మీద ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం. మేము 7వ తారీఖు, అంటే ఒక 10 రోజుల క్రితం మేము బాధ్యతలు తీసుకొని ఇది చాలా సీరియస్ ఇష్యూ అనే విషయం పరిగణించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం విషయంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పి శాసన మండలిలో ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. అది అతి త్వరలో వేయబోతున్నాం. మరి ఫీల్డ్లో విషయాన్నిసారి పరిశీలించి మన ఇంజనీర్లని, అదేవిధంగా నిర్మించిన ఏజెన్సీలని సైట్ మీద ఒకసారి ఒక వాస్తవాలు తెలుసుకునే విధంగా మేము కూడా ఈరోజు మరి మంత్రులు అందరం కూడా మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ కోసం రావడం జరిగింది. సరే, దీని తర్వాత వీలును బట్టి ఇక్కడి నుంచి కన్నేపల్లి దగ్గర పంప్ హౌజు, అక్కడి నుంచి అన్నారం బ్యారేజు చూసి మేము హైదరాబాద్ తిరిగిపోతాం. నిజంగా నేను మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా మీరు ఇంత దూరం నుంచి వచ్చి ఈ విషయాన్ని కవరేజ్ ఇవ్వడం మరి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో సరే నిపుణులు వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తారు. ఆ తర్వాత సరే మేము ఈరోజు కొంత వాస్తవాలని పరిశీలన చేయడానికి ఈ విజిటు, ఇక్కడి నుంచి తిరిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సమావేశమై తుది నిర్ణయం కూడా ప్రకటిస్తామని చెప్పి నేను మనవి చేస్తూ 2-3 విషయాలు చెప్పాలి మీకు. అంటే ఇప్పుడు ఈ అంకెలు చూస్తుంటే కొంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. సిడబ్ల్యూసీ అప్రూవ్ చేసిన కాస్టు 80,000 కోట్లు. ఆ 80,000 కోట్లు క్రమక్రమంగా పెరిగి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 150,000 కోట్లకు చేరుకుంటుంది ఈ ప్రాజెక్ట్ కాస్టు. అంటే 38,000 కోట్లదేమో 80,000 కోట్లు వచ్చింది, 80,000 కోట్లదేమో 150,000 కోట్లకు పోతుంది. ఈరోజు వరకు నాకు ఇచ్చిన ఫిగర్స్లో కొత్త ఆయకట్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు అప్రాక్సిమేట్గా ఇప్పటివరకు అయిన ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్గా 95,000 crores. 95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈరోజు వరకు జనరేట్ అయిన కొత్త ఆయకట్టు మరి 97,000 ఎకర్స్, అంటే అప్రాక్సిమేట్లీ 1 lakh acres అని తీసుకోండి. మరి ఈ విషయాన్ని కూడా మన ఇంజనీర్లతో, నిపుణులతో కూడా మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ చేసి ఇంత తక్కువ కొత్త ఆయకట్టు, మరి స్టెబిలైజ్ ఆయకట్టు కింద కొంత ఇచ్చామని చెప్పి మన ఇంజనీర్లు చెప్తున్నారు. అదేవిధంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో మరి ప్రజెంటేషన్ అయినాక మళ్ళీ మాట్లాడదాం మనం. ఇప్పుడు ఇంజనీర్లు ప్రజెంటేషన్ చేస్తారు, ఆ తర్వాత మా కొలీగ్స్కి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అది డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఎల్ అండ్ టీ
ఆఫ్కాన్ నవయుగ వాళ్ళు కూడా పిలిచాను, వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేయమంటున్నాం. ఆశ్చర్యకరం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగి ఉంది. సుందిల బ్యారేజ్ విషయంలో ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రానికే అంటే ఇంత ఖర్చు పెట్టి ఇది కూడా హై కాస్ట్ బోరోయింగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు యాన్యువల్ పే బ్యాకే ఈ ప్రాజెక్ట్ మీద 13,000 కోట్లు ఉండబోతుంది. నడిచినప్పుడు హ్యూజ్ పవర్ బిల్ కూడా ఉంటుంది. మరి ఇది ఈరోజు బ్యారేజీల్లో కట్టిన ఇంత తొందరగా సరే ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా డ్యామేజ్ అయింది, వాళ్ళు నిపుణులు మాట్లాడతారు, ఎల్ఎన్టీ వాళ్ళు మాట్లాడతారు, ఇంజనీర్లు మాట్లాడతారు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా నాకు చాలా ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు 3 బ్యారేజీలు ఖాళీ చేస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఇప్పటివరకు పెట్టిన పైసలు అవి రిపేర్ అయ్యే వరకు మరి ఆ ఇంట్రెస్ట్ బర్డన్ ప్రభుత్వం మీద ప్రజల మీద ఉండిపోతుంది తప్పితే మరి ప్రాజెక్టు ఇంకో ప్రయోజనం ఉండదని చెప్పి కూడా నేను మనం చేస్తూ సరే ప్రజెంటేషన్ తర్వాత